శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముదనేపల్లి సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు ఆనాటి దుస్థితిని గమనించిన అంబేద్కర్ వారి అభ్యున్నతికి తన రాజ్యాంగంలో ఎన్నో హక్కులను కల్పించారని అన్నారు. కుల మతాలకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే భారతదేశం నేటికీ ఐక్యంగా నిలబడగలిగిందని అన్నారు. దేశానికి దిశను నిర్దేశించి ప్రజలకు స్వేచ్ఛ వాయువును, హక్కులను ప్రసాదించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్ గంటా సంజ, మండల పార్టీ అధ్యక్షులు మొట్రు యేసుబాబు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నిమ్మగడ్డ భిక్షాలు, బేతపూడి వెంకటరమణ, గూడపాటి వరప్రసాద్, బొర్రా శేషుబాబు, దాఖరపు శ్రీనివాసరావు, ఈడే వెంకటేశ్వరరావు, సర్పంచుల సంఘం అధ్యక్షులు శీలం రామకృష్ణ, మండల కోఆప్షన్ సభ్యులు షేక్ అల్లాబక్షు తదితరులు పాల్గొన్నారు. కుదిరేపల్లి సెంటర్లో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలతో సత్కరించి ఘనమైన నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనందరం కూడా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత రాజ్యాంగం, అలాంటి రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఆయన ఎంతో శ్రమపడి ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా ఉండి ఆ యొక్క ప్రపంచ దేశాలు మొత్తం మెచ్చేటువంటి పరిపాలన అందించే విధంగా, మన భారతదేశ ప్రగతికి తోడ్పడే విధంగా ఆ రోజున స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఎదిగిన యొక్క ప్రతి మెట్టులో కూడా భారతదేశం ఎదుగుదలలో మన యొక్క రాజ్యాంగ పాత్ర 100% ఉందని చెప్పి మనందరం కూడా నమ్మాలి. అలాంటి రాజ్యాంగాన్ని రచించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్వేచ్ఛా స్వతంత్రాలతో వ్యక్తిగతంగా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు సర్వమత సమ్మేళనంగా ప్రజాస్వామ్య దేశంలో అందరూ భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అనే విధంగా ప్రతి సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతో జీవించే విధంగా ఆ రాజ్యాంగాన్ని పొందుపరిచి భారతదేశ ప్రజలకు అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మరొక్కసారి ఆయనకి భారత జాతి ఈ భూ ప్రపంచం మీద ఉన్నంతకాలం కూడా ఆయన్ని మహనీయమైనటువంటి వ్యక్తిగా కొనియాడతారు. దానికి అనేకమైనటువంటి అర్హతలు కలిగిన వ్యక్తిగా అంబేద్కర్ గారిని కొనియాడుతూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఇంత జయప్రదం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కుదినేపల్లి సెంటర్లోని అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కుదినేపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆ మహానుభావుడికి మేమందరం కూడా ఘనమైన నివాళులు అర్పించి మరి ఈరోజు ఆయన చేసిన మంచితనం, ఆయన చేసిన మంచి పనులు మరి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన మార్గంలోనే ఈ యొక్క భారత దేశమంతా కూడా ఆయన చూపించిన సన్మార్గంలో నడుచుకోవాలని ఒక సూచన చేస్తూ మరి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని నిర్మించడం అనేది చాలా అద్భుతమైన అంశం. ఎందుకంటే మరి కులమతాలతో సంబంధం లేకుండా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా అందరూ కూడా సమానులే అనే ధోరణిలో అందరూ కూడా అన్ని రకాలుగా ఎదగాలి, అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. దీనికి మతం కులం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడాలనే ఉద్దేశంతో నిర్మించినటువంటి మరి ఆ మహానుభావుడు రచించిన ఆ యొక్క రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మరి గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా సరే మరి అదే రకంగా రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు నా పార్టీ పదవుల్లో ఉన్నా కానీ అలాగే ప్రభుత్వ పదవుల్లో ఉన్నా కానీ చూసుకుంటే ప్రతి విషయంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరినీ కూడా సమానంగా చూసుకుంటూ అన్ని వర్గాలకి సమానమైన పదవులు అలాగే సమానమైన హోదాలు కల్పిస్తూ మరి ఆయన రచించిన ఆ యొక్క రాజ్యాంగానికి సరైన న్యాయం చేసిన వ్యక్తి ఎవరంటే అది మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మేమందరం కూడా ఆ పార్టీలో ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా మరి ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నామంటే అది
మన ప్రీతమ భారత రాజ్యాంగ నిర్మాణకర్త బిఆర్ అంబేద్కర్ గారు చూపించిన దారి మార్గం, అలాంటి మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకుని అందరూ సమానమే అనే భావనతో మెసులుకొని ఈ యొక్క భారతదేశాన్ని సర్వతోముఖాభివృద్ధిగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క ముదినేపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.